मगीषाद्या सुमनस सर्वार्थानामुपक्रमे यम यमनत्वा कृतकृत्या सियु तम नमामि गजाननम मालाम कुंडीं चडमरुम शूलम शंकम जुदर्जनम दधानम भक्तवरदम दत्तात्रेयम శరదిందు శరదిందం స్ఫురీరం అరవిందర అరవిందాసన సుందరీముపాసే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాదీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి నమో నమ గురుచరిత్ర పారాయణ ప్రవచన యజ్ఞంలో భాగంగా ఈ ఆరవ రోజు పారాయణానికి స్వాగతం చెబుతూ నాతో పాటు మీరందరూ కూడా దత్తాత్రేయ ఆజ్ఞను స్వీకరించి మన పారాయణ కార్యక్రమాన్ని आरम्भं चेस्म् अनसूया अत्रिसम्भूत दत्तात्रेयमहामते सर्वदेवादिदेवत्वं मम चित्तं स्थिरीकुरु सर्वमङ्गलमाङ्गल्य सर्वाधिव्याधिभेषज सर्वा सर्वसङ्कटहारिन्त्वं मम चित्तं स्थिरीकुरु सर्वपापक्षयकरः तापदैन्यनिवारकः यो योऽष्टदः प्रभुः सत्वं मम चित्तं स्थिरीकुरु दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा दिगम्बर दिगम्बरादिगम्बर श्रीपादवल्लभ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అద్భుతమైనటువంటి చరిత్రను సిద్ధమహాముని నామధారకుడికి వివరణ చేస్తూ ఉన్నాడు అపురూపమైనటువంటి దత్తాత్రేయ అవతార గాథను ఈనాటి పారాయణంలో మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం త్రిమూర్తులు ముగ్గురు కలిసి అనసూయాదేవి ఆశ్రమానికి బయలుదేరారు అత్రిమహాముని అనుష్ఠానానికి వెళ్ళిన తరువాత ఈ ముగ్గురు భిక్షకుల రూపంలో అంటే సన్యాసి రూపాలను ధరించి భిక్షకులలాగా అనసూయమ్మను సమీపించి అడుగుతూ ఉన్నారట మాత భుభుక్షిత హే మాత అన్నారు అమ్మా ఆకలిగున్న ఆకలవుతుందమ్మా చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము తల్లి నీకు శుభం కలుగుతుందమ్మా మాకు కాస్త భోజనం పెట్టు తల్లి సదా తవాశ్రమ పదే తృప్త్య అభ్యాగత ఇది ఎల్లప్పుడూ మీ ఆశ్రమంలో అతిథి అభ్యాగతులు తృప్తి చెంది వెళ్తారని విని ఇక్కడికి వచ్చామమ్మా అందులో ఇచ్చాభోజనదాత్రీత్వమితి ఇచ్ఛా భోజనదాత్రి అని అనసూయాదేవికి ఒక బిరుదుంది ఉంది భోజనదాత్రి అంటే ఏ అతిథి అయినా మన ఇంటికి వస్తే ఆ అతిథి ఏ పదార్థములను తింటాడో ఆ పదార్థములను తెలుసుకొని వండి వడ్డించి పెట్టడమే భోజనం మనకు నచ్చినవి మన ఇంట్లో ఉన్నవి పెడితే అది భోజనం కాదు అందులో సంప్రదాయవాదులు కాశీలో వదిలిపెడుతూ ఉంటారు కొన్ని కొన్ని పదార్థములు తీరా పల్లెల్లో వడ్డించిన తర్వాత అయ్యో ఇది మేము తినము అన్నప్పుడు వారికి ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవ్వరొచ్చినా దత్తస్మరణగా దత్తాత్రేయ స్వరూపంగా విష్ణు స్వరూపంగా భావన చేస్తూ అయ్యా మీరు ఏమి తింటారు మీరు విసర్జించిన పదార్థములు ఏమైనా ఉన్నాయా అని అడిగి వారు వదిలిపెట్టిన పదార్థములను వండక చక్కగా వారు తినే పదార్థములను వండి వడ్డించి పెడితే అది ఇచ్ఛాభోజనం అవుతుంది అనసూయాదేవికి ఆ కాలంలో ఇచ్ఛాభోజనదాత్రి అనేటువంటి పేరుంది అంటే ఎవరికి ఏ పదార్థము కావాలో ఆ పదార్థమును వచ్చి అడిగి మరీ వండించుకొని తిని వెళ్ళిపోయేటువంటి వారు అంత ఓపిక ఉన్నటువంటి తల్లి ఎప్పుడు కూడా మాత అన్నారు అంటేనే సంస్కృతంలో మాంగ్ మానే ధాతువు ఈ ధాతువుకు అర్థం ఏమిటి అంటే కొలత అని అర్థం ఎప్పుడు కూడా బిడ్డ కడుపు గుర్తు బిడ్డ కడుపు కొలత తల్లికి తప్ప భార్యకి ఎప్పుడు తెలియదు భార్యకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత తెలుస్తుంది కానీ తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే తెలుస్తుంది ఎందుకంటే మాతృత్వంలో ఉన్నటువంటి మధురాతి మధురమైనటువంటి భావన అది అందుకే మాత అన్న శబ్దం చాలా గొప్ప శబ్దం లలిత సహస్రనామం కూడా శ్రీమాత్రే నమ అన్న నామంతో ఆరంభమవుతుంది కాబట్టి ఇక్కడ వీరు మాత అన్నారు అంటే ఆకలి అవుతోంది తల్లి అని గుర్తించటానికి ఇక్కడ వీరు మాత అనేటువంటి శబ్దాన్ని వాట్టం జరిగింది ఆ మాటలు విన్నది అనసూయమ్మ వారికి నమస్కారం చేసింది లోపలికి ఆహ్వానించింది వారి పాదములు కడిగింది పీఠముల ఎందు కూర్చుండబెట్టి దత్వా అర్ఘ్యాదిచ సంపూజ్య అర్ఘ్యాన్ని ఇచ్చి మంచి గంధం పెట్టి వారిని కూర్చుండబెట్టి అయ్యా మీరు మీ సంధ్యావందనాది నిత్య క్రత్వనుష్ఠానాదులు పూర్తి చేసుకోండి మా యజమాని అత్రి మహర్షుల వారు అనుష్ఠానానికి బయటికి వెళ్ళారు వారు రాగానే మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పింది ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు తెలుసుకోవలసినటువంటిది ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలిస్తే ఇంటి యజమాని లేకుండగా భోజనం పెట్టకూడదు ఇంటి యజమాని లేకుండా భోజనం పెడితే అసాక్షి భోజనం అవుతుంది అని శాస్త్ర నియమం ఇంటి యజమాని ఉంటే అది సాక్షి భోజనం అవుతుంది కాబట్టి పరపురుషులకు కావచ్చు ఇతరులకు కావచ్చు అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు సంపాదించేటువంటి ఇంటి యజమాని తప్పకుండా ఉండి తీరాలన్నది నియమము కాబట్టి అనసూయమ్మ అడిగింది మా వారు వస్తారు రాగానే మీకు వడ్ భోజనం వడ్డిస్తాను మీరు అలా కూర్చోండి అని వారిని కూర్చుండబెట్టింది కానీ ఆ ముగ్గురు మాయావాదులు కదా ఆ ముగ్గురు వేషాలు వేసుకొని వచ్చారు కదా ఆ ముగ్గురు త్రిమూర్తులు కదా ఎక్కడ అత్రిమహర్షి వస్తే వారి వారి నిజస్వరూపములు బయటపడతాయో అన్న భయం కలిగి వారేమన్నారు అమ్మా చిరా దృషయ ఏష్యంతి శీఘ్రం నో దేహి భోజనం అమ్మా ఆ మహర్షుల వారు ఎంతసేపటికి వస్తారో మాకు తెలియదు చాలా రోజులైందమ్మా అన్నం తినక విపరీతంగా ఆకలిగా ఉంది మాకిప్పుడు భోజనం పెడితే పెట్టండి మేము ఇంకా ఓపిక పట్టడానికి సిద్ధంగా లేము తల్లి విపరీతమైనటువంటి ఆకలవుతోంది అనగానే చూచిందట తప్పదు అంతగా ఆకలవుతోంది అని అడుగుతుంటే ఏ తల్లి హృదయం భోజనం పెట్టకుండా ఉంటుంది చెప్పండి అందులో పది మందికి పెట్టడమే తెలిసినటువంటి ఆ అనసూయమ్మ ఆగు ఆగుతుందా సరేనండి తప్పకుండా అని వారిని ఇంట్లో లోపల కూర్చుండబెట్టి అభిగ రంజితే ఎప్పుడు కూడా సంప్రదాయంలో మొదలు రంగవల్లి వేస్తారు పెద్దవారిని ఇంటికి భోజనానికి పిలిపించినప్పుడు కింద ఆసనం వేసి కుర్చుండబెట్టి ఆ పాత్రకు కింద రంగవల్లిని వేసి దాని మీద అరటి ఆకు కానీ లేకపోతే పాత్ర కానీ పెట్టి మొట్టమొదలు ఏం చెయ్యాలి అభిఘారం అభిగారియా అంటే అభిఘారము అంటే మొట్టమొదలు నెయ్యిని వెయ్యాలి నెయ్యి వేస్తే కానీ ఆకు శుద్ధం కాదు ఇది పద్ధతి అభిగార్య సమారేభే పరివేష్టుం మనస్విని మనస్విని అన్నారు ఇక్కడ అంటే వారి మనస్సుల ఎందున్నటువంటి విధానమును తెలుసుకొని ఆవిడ వడ్డించటానికి ఉపక్రమించింది వడ్డన మొదలుపెట్టేటప్పుడు ఆగమ్మ అన్నారు వారు అనసూయమ్మ ఆగిపోయింది ఊచిస్తే వారు అడిగారు అమ్మా నగ్నా భూత్వం అస్మభ్యం అన్నం దేహీతి కాంక్షితం వివస్త్రవై మాకు అన్నాన్ని వడ్డించాలి ఇది మా నియమం ఇది మా సంప్రదాయం ఇది మా పద్ధతి ఈ ముగ్గురు నోచేత్ ఒకవేళ పెట్టను అంటారా గచ్చా అన్యత్ర మేము వెళ్ళిపోతాము ఆ మాటలు విన్నటువంటి అనసూయమ్మ ఆశ్చర్యపోయింది ఏతే కారుణిక ఏవ మహాపురుష వీరిని ముగ్గురుని చూచింది మహానుభావులుగా కనిపిస్తున్నారు మహాద్భుతమైనటువంటి మహాపురుష లక్షణములు కలిగిస్తూ ఉన్నాయి ఓహో ఎవరిని అనుగ్రహించటానికి వచ్చారో మహానుభావులు అత్రిమహర్షి యొక్క అర్ధాంగినైన నాతోనే ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏతే కారుణిక ఏతే మహాపురుష లక్షణ ఇవి మహాపురుష లక్షణములే అనుకున్నది విముఖాశ్చేత్ ఒకవేళ వీరే కనుక వెళ్ళిపోతే భోజనం చెయ్యకుండా గృహమనేటువంటిది అరణ్యమవుతుంది భోజనం చెయ్యకుండా అతిథి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు అరణ్యమవుతుంది అని శాస్త్రవచనం ఆవిడ అనుకున్నది నిర్మలం మనస నిర్మలం మానసం మే అస్తి నా మనస్సు నిర్మలంగా ఉంది ఈ కామము నన్నేం చేస్తుంది పాపరూపమైనటువంటి కామము నాకెక్కడిది అనుకొని ఆవిడ పాకసదనం గత్వా వంట ఇంటి లోపలికి వెళ్ళి ధ్యాత్వా పదం మునేహే అత్రిమహర్షి యొక్క పాదారవిందములను మనస్సులో స్మరించి నగ్న ఆవిడ వస్త్రాన్ని తీసేసింది తీసేసి పాత్ర పట్టుకొని వడ్డన చేద్దామని బయటకొచ్చిందో లేదో ఆవిడను చూచిన వెంటనే తత్క్షణంలో ఆ ముగ్గురు అప్పుడే పుట్టినటువంటి పసికందుల్లా మారిపోయారు కెవ్వు కెవ్వుమని ఏడుస్తూ ముగ్గురు పిల్లలు ఆ విస్తరి ఆకుల ముందు పడుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడవటం మొదలు పెట్టారు తావత్తే బాలకా జాతా ప్రభవోపి యశస్కరా కీర్తిని కలిగించటానికి ఎవరికి కీర్తిని కలిగించటం అనసూయమ్మకు కీర్తిని కలిగించటానికి ఆ ముగ్గురు ఏడుస్తూ ఉన్నారట త్రీన్ బాలకాన్ సమాలోక్యూ భీత సుధీ ఆగత్య సమాశ్వాస్య సంప్రాప్త పరమా పరమాుదమ్ బుద్ధిమంతురాలైనటువంటి అనసూయాదేవి ఆ ముగ్గురుని చూచింది ఆవిడలో మాతృభావన పొంగిపోయింది ముగ్గురు ఏడుస్తూ ఉన్నారట అప్పటిదాకా ఆవిడకు సంతానం కలగలేదు ఆ క్షణకాలంలో ఆవిడలో మాతృత్వ శక్తి కలిగింది ఆ మాతృత్వ భావనతో ఆవిడ స్థలముల ఎందు క్షీరధారలు స్రవించడం మొదలుపెట్టాయి దైవలీల కదా ఇది జగదానందకారకుడైనటువంటి ఆ పరంధాముడి యొక్క లీలా విలాస విన్యాసము కదా ఈ వైభవం అనసూయాదేవి యొక్క కీర్తి పతాకలను విశ్వమంతా వ్యాప్తం చేయటానికి త్రిమూర్తులు ఆడుతున్నటువంటి నాటకం కదా ఈ జగన్నాటకం అందుకే అనసూయాదేవి యొక్క శక్తి తత్వమును జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా కీర్తిస్తారు అనసూయాదేవి అనేటువంటి ఒక కవిత్వ పద్ధతిలో ఆవిడ చాలా విచిత్రంగా గర్భం ధరించింది అంటాడు గర్భము లేదు కష్టపడి కన్నది లేదు అహో పురుటి స్నానములును నడికట్టులును లేవు బారసాల సందర్భమిక లేదు ఏ స్వరుభువనాల నుండి దిగివచ్చి విని ప్రణయాంక పీఠికి ఈ అర్భకులెల్ల అంతులేని జననానంతర పుణ్య ఫలములై గర్భములేదు గర్భమా కష్టపడి కన్నది లేదు కష్టపడి కన్నదా పురుటి స్నానములున్నో పురుడు స్నానము లేదు నడికట్టులును లేవు నడుముకు గుడ్డలు గుట్టుకోవటాలు లేవు బారసాల సందర్భమిక లేదు పేర్లు పెట్టడం లేదు ఏ స్వర్భువలాల నుండి దిగివచ్చి విని ప్రణయాంక పీఠికి ఎక్కడి నుంచమ్మా ఏ లోకాల నుంచి ఊడిపడ్డారమ్మా ఏ జగత్తు నుంచి వచ్చారమ్మా ఈ జగదీశులు ముగ్గురు ఏ స్వర్భువనాల నుండి దిగివచ్చి నీ ప్రణయాంక పీఠికి నీ ప్రే ప్రేమామృత వాత్సల్యము కలిగినటువంటి ఈ అంకము మీదికి ఎలా వచ్చారు తల్లి అనసూయ వైభవాన్ని ఆ అద్భుతంగా కీర్తించారు అందుకే ఎన్ని పద్యాలు ఇక్కడ ఎంత సాహిత్యము మనకు చూపించారో చూడండి అందుకే ఒక మాట అన్నాడు ప్రపంచములనే తమ బొజ్జల మాటుగున్న బాపయ్యలు మువ్వురు శిశువులై శయనించిన నీ గృహాన నీ తియ్యని జోలపాటలకిదే పాటలకిదే పులకించే సృష్టి నీ ఊయల తూగులో నిదుర నుందెనులే పదునాల్గులోకముల్ యకిల ప్రపంచములనే తమ బొజ్జల మాటుగున్న అండపిండ బ్రహ్మాండములను తమ బొట్టలో దాచుకున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు శిశువులై నీ ఇంట్లో పడుకున్నారు తల్లి నీ తియ్యని జోలపాటలకు నీ మాతృత్వ మాధుర్యాన్ని తెలియజెప్పేటువంటి తియ్యని జోలపాటలకు సృష్టి మొత్తం పులకించిపోతున్నది కదా ఆవిడ ఉయ్యాల ఊపితే పద్నాలుగు లోకములు ఊగుతున్నాయట ఎందుకు ముగ్గురు మహానుభావులు కదా అందుకే చూడండి కాలు కదపక బిడ్డలుయ్యేల ఎందు ఊగునాడే ముల్లోగములుగుచుండే కాలు వచ్చి గంతులు వేయు కాలమున ఇంతకెంత వింత బాలింతరాల అమ్మా కాలు కదపక కాళ్ళు చేతులు కదలకుండగా బిడ్డలను ఉయ్యాలయందు ఊపినప్పుడే ఈ పద్నాలుగు లోకాలు ఊగుతున్నాయమ్మా వీళ్ళకు ఈ పిల్లలకు కాళ్ళు వచ్చి గంతులు వేసి వీరు తిరిగితే ఇంకా ఇంతకు ఎంతవుతుందోనమ్మా అందుకే వింత బాలింతరాల వింత బాలింతరాలు అనసూయాదేవి తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరింపచేశారు కరుణశ్రీ గారు అనసూయాదేవి మీద అత్యంత మాధుర్యంగా వచ్చినటువంటి అపురూప పద్యాలు ఈ పద్యములు అనసూయమ్మ చూచిందట అహోభాగ్యం దేవతలంతా అనుకుంటున్నారు ఏమి అదృష్టవంతురాలు కదా ఈ అనసూయమ్మ ఎంత భాగ్యవంతురాలు కదా లేకపోతే ఒక్కరిని కనటం వేరు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురుని పిల్లలుగా కన్నది తల్లి తిష్టంతి జఠరేయస్య భువనాని చతుర్దశ స విష్ణు తయత్ తృప్తో భూత్ క్రింభ్రువేధిక తన పొట్ట ఎందే పద్నాలుగు లోకములను ఉంచుకున్నటువంటి ఆ మహావిష్ణువు ఆవిడ స్తన్య పానము చేత తృప్తుడైపోయాడు సృష్టి చేసి చేసి అలసిపోయినటువంటి బ్రహ్మదేవుడు ఆవిడ చేత ఆనందపడిపోయి నిద్రపోయాడు కర్పూర గౌర ఫాళాక్షద్రహ పంచముకోపియ కర్పూరము వంటి ధవలధవల స్థగితమైనటువంటి దేహఛాయ కలిగినటువంటి ఆ సాంబ సదాశివుడు సద్యోజాత అఘోర ఈశాన వామదేవ తత్పురుష పంచముఖములు కలిగినటువంటి వాడై ఈ మహాదేవుడికి ఒక్క ముఖంతో పాలు తాగితే సరిపోదట ఎందుకంటే విష్ణువుకు తల్లి రామావతారంలో ఉంది కృష్ణావతారంలో ఉంది అన్ని చోట్ల ఉంది కానీ ఈశ్వరుడికి తల్లి ఎక్కడిది పాపం తల్లి లేనటువంటి వాడు కదా ఈశ్వరుడు అటువంటి ఆ ఈశ్వరుడు తల్లి లేనటువంటి వాడు కాబట్టి ఇప్పుడు తల్లి పాలను తనివి తీరా త్రాగటానికి ఐదు ముఖములు కలిగిన వాడైపోయాడు ఆ మాతృస్తన్యము స్థన్యము కంఠమునందు పడుతూ ఉంటే శ్రీకంఠుడు కదా శ్రీ అంటే విషం కదా ఆ విషకంఠమంతా కూడా మంట పుడుతూ ఉంటే చల్లనైన తల్ చల్లని తల్లి పాలచేత కంఠమంతా మంట తగ్గిపోయిందట హాయిగా ముగ్గురు నిద్రపోయారు ఆ ముగ్గురిని ఆవిడ ఉయ్యాలలందు పడుకుండబెట్టి లాలించి పర్యంకంపై పడుకోబెట్టి మధురమైనటువంటి సర్వ ఉపనిషత్తుల సారమును మనోహరంగా సప్తస్వరంలో మేళవించి పాటలు పాడుతూ ఉన్నదట ఇంతలో అత్రిమహర్షుల ఎక్కడికి చూచి చూచాడు ముగ్గురుని ఆ ముగ్గురు ఎందు మూడు తేజస్సులు కనిపిస్తూ ఉన్నాయి నమస్కారం చేస్తున్నటువంటి అత్రిమహాముని పాట పాడుతున్నటువంటి అనసూయమ్మను చూచి ఆ త్రిమూర్తులు ముగ్గురు ప్రసన్నులైపోయారు తుష్ట ఆనందపడిపోయారు ఆ ముగ్గురు కూడా సాధు సాధ్వి నీ సాధు గీతమునకు మేము చాలా ఆనందపడ్డాము మీ ఇరువురి భక్తికి మేము సంతోషపడ్డాము మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాము తల్లి అని ఆ ముగ్గురు వరములు ఇవ్వటానికి సిద్ధపడితే అప్పుడు అనసూయమ్మ అడిగిందట స్వామి మీరు పుత్రులుగా మా ఇంట్లోనే ఉంటామన్నారు అప్పుడు ఆ ముగ్గురు మూడు రూపములు ధరించారు విష్ణు రూపముతో దత్తాత్రేయ భగవానుడు రుద్రస్వరూపముతో దూర్వాసమహాముని బ్రహ్మస్వరూపంతో చంద్రుడు బ్రహ్మస్వరూపంతో ఆవిర్భవించినటువంటి చంద్రుడు ఆకాశంలో తేజస్సుతో సకల నక్షత్రనాథుడిగా వెళ్ళిపోతాడు దుర్వాస మహాముని లోక అనుగ్రహం కోసం తీర్థాటన చేస్తూ అనేక లోకానుగ్రహ కార్యములు చెయ్యటానికి పర్యటనకు బయలుదేరితే ఇక పరిపూర్ణమైనటువంటి త్రిమూర్తి అంశ కలిగినటువంటి ఆ విష్ణు భగవానుడు దత్తాత్రేయ భగవానుడిగా అనసూయాదేవి ఇంట్లో శాశ్వతంగా ఉన్నట్ట అందుకే ఇక్కడ చెబుతున్నారు వినండి శ్రీదత్తో త్రిమూర్త్యాత్మా సదాయుష్మత్ సమీపగ శ్రీదత్తు భగవాన్ విష్ణు సర్వం విష్ణుమయం జగతో న అన వియోగోస్ తవ చినుసారి అనసూయ అనసూయా మూలపీఠమిదం గు శ్రీపాద మూలపీవల్లభ శ్రీ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ భగవానుడు అనసూయ గృహములోనే నివసించడం మొదలుపెట్టాడు గురు పరంపరకు మూలమే దత్తాత్రేయ భగవానుడు గురు పరంపరకు మూల పీఠమే దత్తాత్రేయ పీఠము ఇదే దత్త వైభవము ఈ దత్త వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరింపచేసింది ఈ గురుచరిత్రలో ఈ నాలుగవ అధ్యాయం మరి ఆ దత్తాత్రేయ భగవానుడి యొక్క తదుపరి అవతార వైభవములను రేపటి భాగంలో మనం వివరించుకుందాము

गुरुदेवदत्ता लोका समस्ता सुखिनो गोमाता की